సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్ టెక్నిక్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి గంట ఐకాన్ను ప్రెస్ చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2018. మ్యారీ కోమ్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్. 25 ముఖ్యమైన ప్రశ్నలు. ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ మ్యారీ కోమ్ ఎప్పుడు పుట్టింది? మార్చి 1, 1983. మ్యారీ కోమ్ మణిపూర్లోని చోర్చాంద్పూర్ జిల్లాలోని కాంగతేయ గ్రామంలో పుట్టింది. స్కూలు రోజుల్లో అథ్లెటిక్స్లో ఆసక్తి కలిగి ఉన్న మ్యారీ కోమ్ బాక్సింగ్ వైపు మళ్లడానికి ఆమెకు స్ఫూర్తి ఎవరు? డింకో సింగ్. మ్యారీ కోమ్ యొక్క మొట్టమొదటి కోచ్ పేరేమిటి? కోసానా మెయిటైన్. మ్యారీ కోమ్ అంతర్జాతీయ బాక్సింగ్లో ఏ సంవత్సరంలో తన తొలి మెడల్ను గెలుచుకుంది? 2001 యుఎస్లో జరిగిన IABA విమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో 2వ స్థానాన్ని పొందింది. మ్యారీ కోమ్ పద్మభూషణ్ అవార్డును ఏ సంవత్సరంలో అందుకుంది? 2013. 2009లో మ్యారీ కోమ్ అందుకున్న జాతీయ అవార్డు పేరు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో మ్యారీ కోమ్ను ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది? 2016. మ్యారీ కోమ్ ఏ వయసులో అంతర్జాతీయ బాక్సింగ్లో అడుగుపెట్టింది? 18 సంవత్సరాలు. ది ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఎబ్రివేషన్ AIBAగా ఎందుకు ఉంది? AIBA యొక్క పూర్తి రూపం ది అసోసియేషన్ ఇంటర్నేషనలే ది బాక్సే ఎమెచ్యూర్. మ్యారీ కోమ్ మొదటి బంగారు పతకం సాధించిన మొట్టమొదటి మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మన దేశంలో ఎక్కడ జరిగింది? చెన్నై. సర్కస్లలో ఏనుగుల వినియోగాన్ని నిషేధించాలంటూ మ్యారీ కోమ్ ఏ సంస్థతో కలిసి ప్రచారం చేసింది? పెటా. మ్యారీ కోమ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బాలీవుడ్ చలనచిత్రాన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? కొమంగ్ కుమార్. మ్యారీ కోమ్ యొక్క తండ్రి పేరు? మాంటే టోంపా కోమ్. ఏషియన్ గేమ్స్లో మ్యారీ కోమ్ మొట్టమొదటి బంగారు పతకాన్ని ఎప్పుడు సాధించింది? అక్టోబర్ 2014. 2012 లండన్ ఒలింపిక్స్లో బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించినందుకు మణిపూర్ ప్రభుత్వం మ్యారీ కోమ్కి ఏమిచ్చింది? 50 లక్షల రూపాయల నగదు మరియు 2 ఎకరాల భూమి. ఏ క్రీడలో ఆమె పాల్గొనపోయినప్పటికీ ఆ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్వీన్స్ బ్యాటన్ పట్టుకొని పరిగెత్తే గౌరవం ఆమెకు దక్కింది? 2010 కామన్వెల్త్ క్రీడలు. మ్యారీ కోమ్ యొక్క ఆటోబయోగ్రఫీ అన్బ్రేకబుల్ను ఏ సంస్థ ప్రచురణ చేసింది? హార్పర్ కోలింగ్స్ 2013లో ప్రచురణ చేసింది. 2008 ఏషియన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్లో మ్యారీ కోమ్ ఏ స్థానాన్ని పొందింది? మొదటి స్థానం. 2018 అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మహిళా బాక్సింగ్ విభాగంలో మ్యారీ కోమ్ ఏ క్రీడాకారిణి మీద గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది? ఉక్రెయిన్కు చెందిన హనా ఒకోటా. ఏ సంవత్సరంలో మ్యారీ కోమ్ భారత రాష్ట్రపతి చేత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నుకోబడింది? ఏప్రిల్ 2016. CNN, IBN మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఇచ్చే రియల్ హీరోస్ అవార్డును మ్యారీ కోమ్ ఏ సంవత్సరంలో గెలుచుకున్నారు? 2008. 2008లో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ IABA మ్యారీ కోమ్కి ఇచ్చిన బిరుదు? మ్యాగ్నిఫిసెంట్ మేరీ. మ్యారీ కోమ్ యొక్క భర్త పేరు? కరుంగ్ వాంక్లర్. మ్యారీ కోమ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన హిందీ బయోగ్రాఫికల్ చిత్రంలో మ్యారీ కోమ్ పాత్ర పోషించిన నటి పేరు? ప్రియాంక చోప్రా. మ్యారీ కోమ్ యొక్క పూర్తి పేరు? मांगते चुंगनेजोंग मैरी कोम।